రైతులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ములుగు జిల్లా మంగపేట మండలం పిఎస్సిఎస్ చైర్మన్ తోట రమేష్ అన్నారు. నేటి పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ పిఎస్సిఎస్ కు నూతన భవనం సముదాయాన్ని నిర్మించి పూర్తి చేశామని, అలాగే రైతులకు గోల్డ్ లోను, పెస్టిసైడ్ షాప్, జెనరిక్ మందులు షాప్, మీసేవ, ప్యాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తదితర సౌకర్యాలు కల్పించడం కోసం చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, గత 4 సంవత్సరాల కాలంలో సీఈఓ జగన్నాథరావు, సిబ్బంది, డైరెక్టర్లు పాల్గొన్నారు. మంగపేట పిఎస్సిఎస్ చైర్మన్ తోట రమేష్ మాట్లాడుతూ, సొసైటీ ద్వారా అంటే మంగపేట పిఎస్సిఎస్ ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో మంచి ఇన్కమ్ వస్తుంది. దాదాపు ములుగు జిల్లాలోనే ప్రొక్యూర్మెంట్లో మేము ముందుంటూ ఉన్నాం. దాంట్లో వచ్చే ఇన్కమ్ ద్వారా మేము ఈ 3.5 సంవత్సరాల నుంచి దాంట్లో వచ్చే ఇన్కమ్ ద్వారా రైతులకి గోల్డ్ లోన్ అంటే తక్కువ వడ్డీకి దాదాపు 2 కోట్ల రూపాయలు గోల్డ్ లోను 6% గోల్డ్ లోన్ చేస్తూ ఉన్నాం. అట్లనే రాజపేటలో కావచ్చు, మంగపేటలో కావచ్చు, దాదాపుగా 1.5 కోట్లతో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అది కూడా అంటే మాకు ఈ నాబార్డు స్కీమ్ ద్వారా దాన్ని వచ్చినాం. మాకు వచ్చే ఇన్కమ్లోంచి మంత్లీ వాళ్ళకి పే చేస్తాం. ఇంట్రెస్ట్ లేకుండా మేము పే చేయాల్సి వస్తుంది మంత్లీ. దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ని కిరాయికి ఇచ్చి మేము ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ మాకు కావాల్సిన రూములు వాడుకుంటూ కథమై బయట కిరాయికి ఇచ్చి దాని ద్వారా ఈ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉన్నాం. అలాగే రైతులకి ఎరువులు, ఇతరాలు ఈ గతంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్ అయింది కాబట్టి రాజపేట ఇక్కడ కూడా పురుగు మందులు కూడా అందుబాటులో తెచ్చి తక్కువ ధరలో ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. ఈ సీజన్లో ఈ కాంప్లెక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్కి ఈ పెస్టిసైడ్స్ లైసెన్స్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ సీజన్ నుంచి వెబ్సైట్స్ కూడా రైతులకు అందుబాటులో తక్కువ ధరకు డీలర్షిప్ తీసుకుని ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతూ ఉన్నాం. ఈ అలాగే మిర్చి ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతే ప్యాడీ చేస్తున్నామో అలాగా మిర్చి ఇక్కడ ఉన్న కమర్షియల్ పంటలను కూడా కొనుగోలు చేయాలనే దృక్పథంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. దానికి మా డిసిసిబి బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంకు, రోబో బ్యాంకు ద్వారా టైఅప్ అయ్యి ఈ సీజన్ నుంచి అంటే వెండర్స్ దగ్గర నుంచి మా దగ్గరికి వెండర్స్ వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుని మిర్చి కూడా ప్రొక్యూర్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది. దాని ద్వారా కూడా సొసైటీ రైతులకి మంచి ప్రైజ్ వస్తుంది, అలాగే మా సొసైటీకి కూడా అంతో ఇంతో ఇన్కమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాగే ఇంటాకి 100-150 ఇన్కమ్ జనరేట్ అయ్యి సొసైటీని అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైతులకి సహకరించడం వల్ల అయితే రైతులకు మేలు జరిగింది, అలాగే సొసైటీ కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఈ సీజన్లో స్టార్ట్ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ సంవత్సరం ప్యాడీలో మంచి ప్రొక్యూర్మెంట్ కూడా మా సొసైటీ నుంచి చేస్తామని మీరు అనుకుంటున్నాం. సిఎస్సి అని మీసేవ లాగా మా సొసైటీ ద్వారా అంటే రాజపేట కానీ ఇక్కడ కానీ బ్రాంచ్లు పెట్టి మీసేవ లాగా రైతులకి పబ్లిక్ సేవ మా ద్వారా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. దానికి కూడా దాని జరిగింది. అలాగే జనరిక్ మెడికల్ స్టోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ దాన్ని మా సొసైటీ ద్వారానే అధికారులు మెడికల్ స్టోర్ కూడా ప్రారంభిస్తాం. దాదాపుగా వీలైనంత వరకు రైతులకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. రైతులు కూడా మాకు బాగా సహకరిస్తూ ఉన్నారు, మంచి ఇన్కమ్లో ఉంది. దీన్ని ముందుకు తీసుకుపోయి రైతులకు సాధ్యమైనంత వరకు మేము మా బాడీ మొత్తం కూడా రైతుల సహకారంతో దీన్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకుపోదామని ఆకాంక్షతో ముందుకు వచ్చాం. దానికి అనుగుణంగానే ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకి సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఎన్నో సర్వీస్ ఇంకా రైతులకు చేరువయ్యి సర్వీస్ చేయాలనే ఆకాంక్షతోనే ముందుకు పోతాం. రైతుని, రైతు కుటుంబం, రైతుని, రైతులకు సేవ చేయటం నాకు అందరూ కలిసి ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. అట్టాటి క్రమంలో దీన్ని ముందుకు తీసుకుపోదాం అన్నప్పుడు దాదాపుగా ఒక 2-2.5 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడి మేము చేయాలనుకున్న సర్వీసు రైతులకు చేయలేకపోయామనే ఒక చిన్న బాధ ఉంది. ఈ ఉన్న పీరియడ్లోనైనా సరే రైతులకి ఒక రైతుగా నేను సహజమైనంత వరకు సేవ చేయాలనే వచ్చాం. దానికి అనుగుణంగా రైతులు కూడా మాకు సహకరించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక రైతు ప్రతినిధిగా నన్ను ఇక్కడికి పంపించడం, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ఉన్న 1 ఇయర్ 1.5 ఇయర్లో కూడా ఇంకా అంటే కొంత కరోనా రావడం, కొంత ఆటంకాలు జరగడం జరిగింది.
దాన్ని కూడా అధిగమించి అందరి సహకారంతో ఇది రైతులందరికీ సేవ చేసి మంచి అభివృద్ధి చేసామనిపించుకోవాలని ఆకాంక్షతో ముందుకు పోతున్నా. దానికి అందరికీ దానికి మా రైతులు కూడా అందరూ సహకరించడం జరుగుతుంది. మా స్టాఫ్ కావచ్చు, మా సహచర డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అభివృద్ధి దిశలో ముందుకు పోతూ ఉన్నాం. కొన్ని ఈ కరోనా వల్ల కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినాయి, వాటిని అధిగమించి ఇంకా ఉన్న పీరియడ్లో మేము ఏదైతే ఆశించి వచ్చామో దానికి అనుగుణంగా ముందుకు పోవాలని ఆలోచనతోనే ఉన్నాం. వాస్తవంగా ఫస్ట్ ప్రైజ్లో మాది చిన్న ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. రాని క్రమంలో మేము ఓన్ ఫండ్స్ పెట్టి కడదామనే ఆలోచనతో ఆఫీసర్ని అప్రోచ్ అయిన క్రమంలో లక్కీగా నాబార్డు సంబంధించి ఇస్తున్నాము. మీరు అంటే ఇన్కమ్ ఉన్న సొసైటీ కాబట్టి నాబార్డు నుంచి మీరు కూడా కట్టుకుంటే అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఒకటి రెండుసార్లు మేము తిరిగి మా డీసీజీవీ చైర్మన్ గారు కావచ్చు, మా డీసీఓ గారు కావచ్చు, అప్పుడున్న విజయభాస్కర్ రెడ్డి, ఇప్పుడున్న సర్దార్ సింగ్ కూడా దీనికి మాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఒకటి రెండుసార్లు తిరిగి మేము కావాలి అంటే ఇన్కమ్ వచ్చే సొసైటీ రైతులకు అందుబాటులో మంచి సబ్సెంట్గా ప్లేస్ ఉంది మాకు. మగపేట సెంటర్లో కావచ్చు, రాజపేట సెంటర్లో కావచ్చు అనుకున్నప్పుడు ఆఫీసర్స్ మా డీసీజీవీ చైర్మన్ వీళ్ళందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. జరిగిన క్రమంలో మేము ఓన్ ఫండ్స్ పెట్టుకుంటే దాన్ని రైతులకి ఏదైనా సేవ చేయాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ నుంచి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని కట్టడం జరిగింది. అలాగే అంటే కళ్యాణ మండపం కూడా కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇది కంప్లీట్ అయిపోగానే పాత బిల్డింగ్ని డిస్మెంటల్ చేసి అందరికీ అందుబాటులో ఉంటుంది. మండలే హెడ్ క్వార్టర్లో మాకు సబ్సెంట్గా ప్లేస్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేస్తాను, దాన్ని కూడా ఆచరణలో తీసుకుపోవాలనే ఆలోచన చేస్తాను. అతి త్వరలో దాన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేస్తాను. సిఇఓ మాకు ఇప్పుడు ములుగు జిల్లాలో ఉన్నటువంటి సిఇఓల్లోనే సీనియర్ సిఇఓ అన్ని రకాల తెలిసినోడు. మేము ఈ ప్రాంతం వ్యక్తి కాబట్టి ఏదైనా మాకు తెలియదు ఉన్నా చేసింది ఉన్నా చెప్పి ఆయన సలహాల మేరకు మా సిబ్బంది కూడా అంటే అందరూ మనం చెప్పింది సహకరించబట్టే దీన్ని అభివృద్ధిలో భాగస్వామ్యులు వాళ్ళే కాబట్టి వాళ్ళ సహకారం ఉండబట్టే దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇక నుంచి కూడా ఇది వాళ్ళ సహకారం, అధికారుల సహకారం ఉంటేనే ఏ వస్తేనే ముందుకు పోతూ ఉంటుంది. మాతో పాటుగా వాళ్ళతో పాటు ఉన్నప్పుడే వాళ్ళ సలహాలు సూచనలు ముందుకు తీసుకుపోతే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యులు వాళ్ళే దాదాపుగా.